మిషన్ అంటారు కాబట్టి అట్లా కొరుకుతుంది. కొరకనే కానీ కొరకనే కానీ ఇయర్ ఫోన్స్ అయ్యా ఇయర్ ఫోన్స్ పోయినాయారా కొరికింది అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రాజేష్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే చూసారుగా మా తమ్ముడు జూనియర్ కేజీఎఫ్. యాక్చువల్లీ ఏం లేదు, మా తమ్ముడికి పాప పుట్టిందనమాట. యాక్చువల్లీ అంతకుముందు కంటే మొక్కుకున్నాడు, భద్రాచలం వచ్చేసి ఇట్లా మొక్క అనేది తీర్చుకుంటాను అని చెప్పి జుట్టు గడమని పెంచాడనమాట. దాని గురించి ఈరోజు మేము భద్రాచలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత భద్రాచలము గోదావరి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ స్టేషన్కి వచ్చాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము అనమాట. మేము ఇక్కడ మా ట్రైన్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ కాదు ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది ఇది అనమాట ట్రైన్, మణిపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్లో మేము వెళ్తున్నాం, భద్రాచలం వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక మీకు అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మా అందరికీ హ్యాపీ జర్నీ చెప్పండి. సో ఫ్రెండ్స్, మా అమ్మగారు మా తమ్ముడు ముగ్గురం వెళ్తున్నాం భద్రాచలం. సీట్ అనేది దొరికింది మాకు, అండ్ ట్రైన్ కూడా ఇప్పుడే మూవ్ అవుతుంది, వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము భద్రాచలంలో ఇప్పుడే దిగామన్నమాట. ఇక బోర్డు అనేది కనిపిస్తుంది వెనకే సైడ్. యాక్చువల్లీ నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి అండ్ ఉల్టా కనిపిస్తుంది అనమాట అక్షరాలు. సో ఇప్పుడే దిగామన్నమాట. ఇదిగో ఇప్పుడు మేము దిగిన ట్రైన్ అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది మేము దిగిన ట్రైన్ అని ఇదిగో ఇక్కడ అనిపిస్తుంది. మేము దిగిన ట్రైన్ ఇది. ఓకే, ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను అక్కడ లొకేషన్ ఎలా ఉందో. సో భద్రాచలం బస్ అనేది ఎక్కామన్నమాట. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇంకా బస్లో కూర్చున్నాము. బస్ అంతా ఖాళీగా ఉంది. అక్కడ వెళ్ళాక చూపిస్తాం మళ్ళీ. ఇంకా సో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చామన్నమాట. ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాము. చూడండి ఎంట్రన్స్లో ఉన్నాము. వీడియోలో పడద్దండి, వెళ్తుంది మా తమ్ముడు. ఇప్పుడు గుండు చేసుకుంటాడు. సో గోదావరికి వెళ్తున్నామన్నమాట మేము. గోదావరి నదికి వెళ్తున్నాము స్నానాలు చేసుకోవడానికి. అండ్ మా తమ్ముడు కూడా తల నీళ్ళు ఇస్తాడనమాట అక్కడికి. ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ ఇక్కడేనా? అవునా, ఓకే. ఆహా అవునా, ఓకే ఓకే. చేసా ఇది ఫ్రెండ్స్, ఇదే అనమాట. ఇదే ఇక్కడికి వెళ్ళాలి పైకి, గోదావరి అవతల. సో ఫ్రెండ్స్, గోదావరికి మెట్లు ఇదిగోండి, వెళ్తున్నాము. గోదావరికి వెళ్ళాలి. పాపం మా అమ్మకి మొఖాల నొప్పులు, మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. అబ్బో మా తమ్ముడు కేజీఎఫ్ జూనియర్ హీరో హ్యాష్ కాస్త ఇప్పుడు గుండె అవుతుంది. చూడాలి, నడవండి పదా. సో వచ్చేసాం 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 వచ్చేసాం.
వావ్ సూపర్ కదా. చూడండి గోదావరి, గోదారమ్మ ఉరుకులు చూడండి ఏ విధంగా ఉందో. ఈత కొట్టుట నిషేధం అనేసి అని చెప్పి అక్కడ బోర్డు అనేది ఇచ్చారనమాట. నడవండి. ఈత కొట్టుట నిషేధం, భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్. సో ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇప్పుడు గుండు చేసుకోవడానికి వెళ్తుండు. ఎన్ని మంత్స్ నుంచి పెంచినారా? 10 మంత్స్. 10 మంత్స్. 10 మంత్స్ నుంచి పెంచితే ఇప్పుడు ఇట్లా జూనియర్ కేజీఎఫ్ ఆశ హీరోలా అన్నట్టు తయారయ్యిండు. ఓకే పద, ఇదిగో కళ్యాణ కట్ట ఇక్కడ వేసుకుంటాడు ఇప్పుడు గుండు. కేజీఎఫ్ ఆశ హీరో కాస్త గుండు బాస్ అయిండు. చెప్పండి హరీష్ గారు, అప్పుడు జుట్టు గడ్డం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పండి. చాలా హాయిగా వింతగా ఉంది. అవునా? అసలు నిజంగా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే గుర్తుపట్టలేదు ఫస్ట్ చూసి. అట్లా ఎందుకంటే కేజీఎఫ్ సినిమాలో యాష్ హీరో లాగా ఉండే మా తమ్ముడు శివాజీ సినిమాలో రజనీకాంత్ గారి లాగా గుండు బాస్ అయ్యారనమాట. అట్లా అందుకని చెప్పి గుర్తుపట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇక్కడికైతే నదికి అయితే వచ్చామన్నమాట. స్వామి నదికి పోలేదా అన్నట్టు ఇదిగో అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు నీళ్ళలోనే కొబ్బరికాయ స్టాండ్ వేసి పెట్టారు ఇక్కడ గోదావరిలో. ఇంకో ఇక్కడ చూడండి, ఇంకో ఏకంగా కస్టమర్స్ వస్తలేదు అనేసి అని చెప్పి ఇక్కడనే తీసుకురమాట. ఇక్కడ ఇంకో ఇట్లా ఇక్కడనే పెట్టేసి టేబుల్ ఇట్లా. కానీ వాటర్ అయితే చాలా టూ మచ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, చాలా టూ మచ్ ఉంది. ఇంకా వరద ఈ మధ్యలో బాగా తగ్గిందంట, లేకపోతే ఇంకా చాలా టూ మచ్ ఉండేదంట. ఈ స్టెప్స్ అనేవి మొత్తం మునిగిపోయినాయి అంట. ఇంకా ఇదిగో ఇవన్నీ అక్కడ వరకు వచ్చినాయంట వాటర్, ఫుల్ వచ్చి ఫుల్ ఫ్లోటింగ్ అంట వాటర్. ఇప్పుడు ఏంటంటే కొంచెం నయం అంట తగ్గింది. మా తమ్ముడు గుండు చేసుకున్నప్పుడు ఆయన కొంచెం తల నీళ్ళని ఇచ్చింది అనమాట కలపడానికి, నీళ్ళలో గోదావరిలో కలపాలనేసి అంటే ఎక్కడ వెళ్ళినా ఆలోచించుకుంటూ గుండు కోక్కుంటుండు. హరీష్ ఎయిరా, ఏ మొక్కు మంచిగా మొక్కేసి. ఇంకొక ఆయన పడవ పట్టుకొని వచ్చింది. ఇక్కడ ఇంతే అనమాట, ఇంతకంటే లోపలికి అనేది వెళ్ళొద్దు అనమాట. ఇక్కడ వరకు అనమాట. అట్లా అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఒక బోట్ అనేది జస్ట్ వాటర్ ఫ్లోటింగ్కే వెళ్తుంది అనమాట. ఈ బోట్ కాదు, ఈ బోట్ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ. ఇక్కడ వాటరు బాగా ఫుల్ ప్రెషర్గా వస్తుంది కదా, అటు మధ్యలో ఆ ఫ్లోటింగ్కే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా జస్ట్ అలా చూడండి కనిపిస్తుందా, అవును వాటర్కి ఇట్లా వెళ్ళిపోతుంది అది. మా తమ్ముడు స్టార్ట్ చేసింది పూజ, మునిగిండు. చాలా ప్రశాంతంగా ఉంది మా తమ్ముడికి ఆ జుట్టు గడ్డం లేకపోవడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం అనేది అయిపోయిందనమాట, గోదావరి స్నానం. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తారు, టెంపుల్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి, ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ వీడియో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, గోదావరి స్నానం అయిపోయింది అండ్ మా తమ్ముడు తలనీరాలు ఇవ్వడం కూడా అయిపోయింది అనమాట. అది వస్తుంది, వస్తున్నాం అనమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. సో మెట్లెక్కి దిగి అలసిపోయా అనమాట. ఇక్కడ నిమ్మకాయ సోడా తీసుకుంటున్నాం. ఇక్కడ నిమ్మకాయ సోడా స్పెషల్ అంటే ఇక్కడ తీసుకుంటున్నాం. ఏం పేరు అన్న మీ పేరు? రాము. రాము అన్న ఇస్తుండు సోడా ఫిల్అప్ చేస్తుంది. ఓకే హరీష్. అయ్యా ఎద్దు బుడవనికి వస్తుంది.
స్వామి ఆవులు అరిష్ తీసుకురా थैंक यू रामू रामू अन्ना थैंक यू निम्मकाय सोडा दाहम बागेस्तुंदी सो इक्कड़ ओक चिन्न कोतिपिल्ल ओकटि कनिपिंचिंदी दानि दग्गर वेल्दामु अदि एमन अंटदा अन्ना एमन अंटदा एमनदा एम पेरु अंजन्ना अंजन्नना कोति पेरु अंजन्नना मी पेरु ना पेरु वेंकटेश्वरलु वेंकटेश्वरलु आहा ओके ओके एन्नि समस्यलु उंटदि अदि अंजना अट्ट पनक डबुल ऐपल ज्यूस ऐपल ज्यूस अटे बिडना अटे आड़पोते मगदा आहा कुड़क अंजना अंजना कदा अरे सूपर जंपेगा सर मैं तमी कंटेन सर एक्ते क्या हरीश चूँ फ्रेंड्स तमीन अंजना अंजना तमु मं मुक्ने तल नीलाचन मंच को अंज स्वायना कोति रूपम आंजनेवामी रूपमेंटर का अट्लाकनी इयरफोन्स इयर फोन्स पैना कोरकिन अदो एंत मंजी आड़को चूसा मल्ल दी इयर फोन मल्ल दीरा कुरा कुर्त अंजना इजुड़ इक चूड़ इजुड़ 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 तस्कदा हरीश मन इंटी मन बिड आड़क मन अल्लू लकी लकी आड़को चप्पन मैट इनको अद अंजना इजुड़ मल्ल मल्ल दी मल्ल दी अवसर पिने मं आशीर्वदी मैं तम अंजना एनो चोस्ता पटाष अंतना अदे అట్టు పండ్లకి ఆ అంజన్నకి అట్టు పండ్లకి డబ్బులు ఇచ్చేసి ఆ తీసుకో అంజన్న ఆ తీసుకో 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 ఆ గుడ కడతావా ఆ జై శ్రీరామ్ జై హనుమాన్ మీరు బాగుంటే నేను బాగే ఓకే సంతోషం అన్న కష్టమే మా రకల కష్టం సంతోషం అన్న సంతోషం ఓకే అన్న ఓకే 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 సార్ రైట్ అన్న జై శ్రీరామ్ జై హనుమాన్ సో ఫ్రెండ్స్ గుడి అనేది వెళ్తున్నాం దర్శనానికి చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని వాళ్ళు దర్శనం చేసుకోండి మన జన్మ ధన్యం అవుతది పదండి అమ్మ అట్లకి ఇల్ల అనుకుంటా అటు అటు నడవండి సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసి ఇదిగో ఇదే అన్నమాట ఇక్కడ చూసి ఎంట్రన్స్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం స్వాగతం సుస్వాగతం పదండి అమ్మ सो फ्रेंड्स वचैम इकड़की मोदन इक टेपल दच्चा इक चूँ श्री सीताराम देवस्था भद्राचल चूँ बहुत స్వామివారి ప్రచార రథం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత అంటే చాలా చాలా బాగా అలంకరించారు అన్నమాట ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది స్వామివారి వ్రతం అన్నమాట ఇది ఇక్కడ చూడండి ఇక్కడ గుడి దగ్గరనే పెట్టారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది
మాకు ఏంటంటే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ అయితే లేరన్నమాట, కాబట్టి మాకు దర్శనం కూడా కొంచెం తొందరనే అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ స్వామివారిది మ్యూజియం ఉంటుంది అన్నమాట, స్వామివారు సీతమ్మ తల్లి అలంకరించుకున్న ఆభరణాలు అనేది మ్యూజియం ఉంటుంది. అది మొత్తం బంగారంతో చేసిన ఆభరణాలు ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి అవి. ఇక్కడ అవేంటంటే ఫోన్స్ అనేది అలౌడ్ చేయాలన్నమాట టెంపుల్లోకి ఇక్కడ మేము కాబట్టి తీసాము, చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో తిరిగి వెళ్తున్నాము ఇక్కడ డోర్ నగర్లో దిగాలి. డోర్ నగర్లో దిగినట్టే నా పుట్టిన అండ్ అన్నమాట అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఫ్రెండ్స్ డోర్ నకల్ నేను పుట్టిన ఊరు అనమాట, అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అయితే మేము ఇప్పుడు ఇక్కడ భద్రాచలం చేసి ఇక్కడ డోర్ నకల్లో దిగామన్నమాట. డోర్ నకల్లో దిగి కొంచెం కృష్ణ ట్రైన్కి వెళ్ళాలి. యాక్చువల్లీ కృష్ణ ట్రైన్ అనేది కొంచెం టైం పడుతుంది అనేసి అన్నారు. ఆ లోపల కొంచెం మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి మా అమ్మని ఆటోలో తీసుకుని వెళ్తున్నాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. అప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు చూసినా నాకు కూడా సరే గుర్తులేదు, మా అమ్మ కూడా గుర్తు పెట్టేటట్లేదు. ఒకసారి చూడండి చూద్దాం, రండి పద అమ్మ గుర్తు పడతా అని ఇప్పుడు ఏరియా. సో ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్తున్నాము. ఇక్కడ డోర్నకల్లో వచ్చాము, డోర్నకల్లో ట్రైన్ దిగాము. ఇక్కడ నుంచేసి యాక్చువల్లీ ఏంటంటే మేము భద్రాచలం చేసి ఇక్కడికి ఏమంటారు మన విజయవాడ ట్రైన్లో వచ్చాము. ఇక్కడ దిగాము, ఇక్కడ నుంచి కృష్ణకు వెళ్ళాలి. అయితే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఒకప్పుడు ఉండే, అప్పుడు ఇప్పుడు అయితే లేదు. కాకపోతే మా అమ్మ చూస్తా అంటే తీసుకునేసి వెళ్తున్నాను. ఏరియా అయితే చాలా కొత్త ఉంది, అంటే నేనైతే చిన్నప్పుడు అయితే ఈ గల్లీలన్నీ తిరిగినా కానీ ఇప్పుడు మా అమ్మ కూడా గుర్తుపట్టట్లేదు. ఏదే అమ్మ చూడు ఎట్ సైడ్ అందరు మార్వాడీసే ఉంటారు ఇక్కడ. అప్పుడు బొంబాయి టైలర్ అని ఉండే ఇదేనానే అమ్మ ఇదేనా గణపతి ఏది ఇది ఇది మార్కెట్ కదా అయ్యో మార్కెట్ ఇది గదే ఇల్లు కదా అదే ఇల్లు కదా గుడి అప్పటి నుంచి అమ్మ గుడి గుడి చిన్నప్పటి నుంచి ఉందా ఇది అదే అదే అన్న వెనుకనే ఇల్లు అదే 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 ఇల్లు జస్ట్ అప్పుడు చిన్న ఉండేనా ఓకే ఓకే నర్సింహ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఇక్కడనే ఫోటో స్టూడియో స్కూల్ గిట్ల అక్కడే ఉంటుంది హై స్కూల్ ఆశీష ఏమండే అంకుల్ పేరు సరే కొంచెం అక్కడ ఆ షాప్ దగ్గర కొంచెం ఆపని ఇట్ సైడ్ రైట్ సైడ్లోనే అన్న ఒక 2 నిమిషాలు జస్ట్ ఒక 2 నిమిషాలు ఇట్ సైడ్లో ఉంచారు లెఫ్ట్ సైడ్లో ఉంచారు లెఫ్ట్ సైడ్లోనే ఆపండి ఇది నా జ్యువెలర్స్ ఇదా ఇది ఇదే ఉండే నా అమ్మమ్మ వాళ్ళు అన్మితాది లేదు ఇదా సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మారిపోయింది. మా అమ్మ కూడా అసలు గుర్తుపట్టట్లేదు, చిన్నప్పుడు అయితే నేను ఇక్కడనే ఆడుకున్నాను నేను కూడా గుర్తుపట్టట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎదురుగా మారోడి షాప్ ఉండేదన్నమాట, అదైతే గుర్తుపట్టింది. సో ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు లేరు, చాలా సంవత్సరాల క్రితమే ఈ ఇల్లు అనేది అమ్మేసుకుని వెళ్ళారు. ఇది ఇక్కడ శ్రీ గణేష్ నారాయణ జ్యువెలర్స్ అని కనిపిస్తుంది ఇదే అనమాట షాపు. మా అమ్మ చూసి చాలా బాధపడుతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ.